రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 2వ తేదీ నుండి పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ప్రతి ఉపాధ్యాయులతో పాఠశాలలో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహించామని కాకినాడ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గౌరి శంకర్ తెలిపారు. స్కూల్కు వచ్చే ప్రతి విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నామని మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసెస్ జరుగుతాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం మున్సిపల్ ఆఫీస్లో మనం ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ కేఎంసీ ఎవరైతే ఉన్నారో శ్రీ గౌరీ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ ఉన్న స్కూల్స్ అన్నింటికి ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి కూడా ఆయన ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఆయన వ్యవహరిస్తున్నారు. మరి ఇంతకు మునుపు మన ఆనంద భారతి స్కూల్ కానివ్వండి, సాల్పేట గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి, వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులతో ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. మరి ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసింది అనే దానిపై గౌరీ శంకర్ గారి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఎటువంటి టైమింగ్స్లో పెడుతున్నారు, మళ్ళీ కరోనా వ్యాధి పెరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్, ఎటువంటి కేర్, ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయంపై నేరుగా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయినటువంటి గౌరీ శంకర్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి సార్. కరోనా వ్యాధి తగ్గి మళ్ళీ పెరుగుతుంది, కానీ మార్చిలో క్లోజ్ అయిన స్కూల్స్ మళ్ళీ నవంబర్ 2 నుంచి ప్రారంభమైనవి. చాలా స్కూల్స్ రన్ అవుతున్నాయి. అసలు మేము ఆల్రెడీ 2-3 స్కూల్స్ కూడా తీసుకున్నాం సార్. అసలు మీ యొక్క ప్రణాళిక ఎలా ఉంది, మీకు గవర్నమెంట్ వచ్చిన ఆదేశాలు ఏంటి సార్? మనకి ఏంటంటే నవంబర్ 2 నుంచి మన స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సీఎం గారు ఆదేశాల మేరకు. దీని ముందుగానే మనకు కమిషనర్ గారు మనకు 30వ తారీఖు ముందునే టీచర్స్ అందరికీ కూడా కోవిడ్ టెస్ట్ చేయించడం జరిగింది. మొత్తము కాకినాడ మున్సిపాలిటీలో ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ అన్నీ కలిపి టీచర్స్తో పాటు అక్కడ పనిచేసే మిడ్ డే మీల్స్ వర్కర్స్ అండ్ స్వీపర్స్ అందరితో కూడా టెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 550 మందికి టెస్ట్ చేయగా దాంట్లో ఒక 9కి మనకి పాజిటివ్ అని తెలిసి 9 కూడా మనం సిఎస్లో సెలవులు ఉన్నారు. 9 కూడా మిగతా టీచర్ అందరూ కూడా నెగిటివ్ అని రిపోర్ట్ అవడం రావడం జరిగింది. నెక్స్ట్ అలాగా మనం కార్పొరేషన్ నుంచి అందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా 2 మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి థర్మల్ స్క్రీనింగ్ కూడా కంపల్సరీగా చేస్తున్నారు. ఒకవేళ థర్మల్ స్క్రీనింగ్లో ఏమాత్రమో డౌట్ వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ డే గాంధీనగర్ హై స్కూల్లో ఇద్దరికి కొంచెం టెంపరేచర్ తేడా వచ్చినట్లయితే వెంటనే ఏఎన్ఎంకి ఇచ్చి వెంటనే టెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళకు కూడా నెగిటివ్ వచ్చింది. అలా ఎక్కడైనా డౌట్ వచ్చినట్లయితే వెంటనే హెడ్ మాస్టర్కి చెప్పడం జరిగింది. కన్సర్న్ మన హెల్త్ సెంటర్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళకి పిల్లలు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా హెల్దీ వాతావరణంలో హ్యాపీగా ఆనందంగా చదువుకునే వాతావరణం కల్పించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అలాగే మిడ్ డే మీల్ విషయంలో కూడా దూరంగా మనకి మినిమం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అన్నీ కూడా మనం వాళ్ళకి వడ్డించడం కూడా జరుగుతుంది. తర్వాత ఈ అలాగే మధ్యాహ్నం నుంచి వచ్చేటప్పటికి ఈ అన్నీ కూడా అంటే 1 o'clock మనకి అయిపోతుంది, స్కూల్ అవర్స్ అయిపోతాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి అంటే ఆదివారం కానీ వాళ్ళు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలందరికీ కూడా సరిపడే వర్క్షీట్స్ అన్నీ కూడా టీచర్లు తయారు చేసుకుని అన్నీ కూడా వాళ్ళు వాట్సాప్ల ద్వారా పంపించడం వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో పిల్లలు కూడా ఈవెన్ సండే కూడా వర్క్ ఇచ్చి పిల్లల్లో స్లాక్నెస్ పోయి తిరిగి మళ్ళీ స్వేచ్ఛా వాతావరణంలో రావాలని కోరుకుంటున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే నవంబర్ 2వ తారీఖున పునఃప్రారంభం చేశారో ఈ స్కూల్స్లో ఉన్న స్టాఫ్కి అంటే నాన్ టీచింగ్ స్టాఫ్కి అక్కడ పనిచేసే స్వీపర్స్తో సైతం దగ్గరగా 550 మందికి కరోనా టెస్టులు చేసి అందులో 9కి పాజిటివ్ వచ్చిందని, వాళ్ళ 9 కూడా తీసుకెళ్ళి వాళ్ళ సీఎల్స్ మీద ఉన్నారని, క్యాజువల్ లీవ్లో ఉన్నారని, ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అదేవిధంగా ప్రతిరోజు స్కూల్కి వచ్చినప్పుడు థర్మల్ టెస్ట్ చేసిన తర్వాత పిల్లలు శానిటైజ్ పెట్టిన తర్వాతే లోపల రప్పిస్తామని చెప్తున్నారు. ఆ సీఎం ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం చెప్తున్నారు. ఎందుకంటే ప్రప్రథమంగా 10th క్లాస్ అంటే పిల్లల భవిష్యత్తులో తొలి మెట్టుగా భావించే అదొక ఘట్టం కాబట్టి దాని మీద సిలబస్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయాలనే సంకల్పంతో ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానివ్వండి, స్కూల్స్ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రభుత్వం కానీ అందరూ కూడా దీని మీద చర్య తీసుకుంటుంది. అదేవిధంగా పిల్లల్లో 2-3 ఎవరికైనా అటు ఇటుగా ఉన్నట్టయితే అన్ని ఏఎన్ఎంస్ చెప్పడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళకు కూడా దేవ వల్ల నెగిటివ్ రావడం వల్ల కథ సుఖాంతమైంది. అందులో భాగంగా ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా లెసన్స్ వింటున్న తరుణం మనం చూసాం. అందులో భాగంగా ఎవరైతే సండే, సెకండ్ సాటర్డే హాలిడేస్ వస్తాయో ఆ హాలిడేస్లో కూడా పిల్లల్ని వాళ్ళ సిలబస్ కవర్ చేయడానికి ఏదైతే ఉందో ఆ సిలబస్ కవర్ చేసే ముందు ఈ షీట్స్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్యాకల్టీ ఎవరైతే ముందుగా ప్రిపేర్ చేసుకొని పిల్లలు కూడా జరుగుతుంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి. మరిన్ని ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చినంత వరకు కూడా ఇదే జాగ్రత్తలు తీసుకొని చెప్పి ఎడ్యుకేషన్ ఆఫీస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 NEWS, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్.